हाई फ्रेंड्स, वेलकम टू एवियन कॉन्सेप्ट्स। पीवीसी वाटर कार फ्री ऑनलाइन लो ए विधंगा ऑर्डर चेसुकोवालो ई वीडियो अयिते चेप्पबोतुन्नानु। सो दट चिवर वरकु वीडियो चूडंडि, अक्कड कूडा स्किप चेयोच्चु फ्रेंड्स। ओकेना, दीनि कोसम अयिते मीकु ओक याप अनेदि अवसरं पडुतुंदन्नमाट, अदे वाटर हेल्प लाइन। दीनिनि मीरु प्ले स्टोर लोकि वेल्लेसि इंस्टाल चेसुकोंडि। ओकेना, नेनैते ऑलरेडी इंस्टाल चेसि पेट्टुकुन्नानु, ओपन चेस्तुन्नानु। ओके, ओपन चेसाक चूडंडि, इक्कड मीकु इला इक्कड एग्री अनुकुंदन्नमाट, दीनि पैन क्लिक चेयंडि। క్లిక్ చేసినాక రైట్ సైడ్లో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఇప్పుడు చూస్ లాంగ్వేజ్ అని వస్తుందన్నమాట, మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। సెలెక్ట్ చేసుకున్నాక గెట్ స్టార్టెడ్ అని ఉంటుందన్నమాట, ఇక్కడైతే క్లిక్ చేయండి। ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది। ఇక్కడ పర్సనల్ వాల్ట్ అని ఉంటుందన్నమాట, ఓకేనా। దీనిపైన క్లిక్ చేస్తే కనుక మీకు లాగిన్ అని అడుగుతుంది అనమాట, లాగిన్ పైన క్లిక్ చేయండి। ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మీరు ఇదే మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే న్యూ యూజర్ అని ఉంటుందన్నమాట, ఇక్కడ న్యూ యూజర్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట। ఓకేనా, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేశాక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట। ఓకేనా, ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి। ఓకేనా, ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి। ఇప్పుడైతే మనకి ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది అనమాట, ఓటీపీని ఎంటర్ చేసి అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి। ఓకేనా, ఇప్పుడు లాగిన్ అవ్వనుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ షో చేస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు। ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసాక ఇక్కడ చూడండి వాటర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగా మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, వాటర్ సర్వీసెస్ అని చెప్పేసి। ఇక్కడ వచ్చేసి మనకి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఉంటుంది అనమాట, ఫామ్ 8। ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఈ విధంగా హలో మై నేమ్ ఈజ్ వాటర్ మిత్ర అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట, లెఫ్ట్ స్టార్ట్ అని ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే డూ యూ హ్యావ్ ఆల్రెడీ ఆ వాటర్ ఐడి నెంబర్ అని అడుగుతుంది అనమాట, మీకు వాటర్ ఐడి నెంబర్ ఉందా అని అడుగుతుంది అనమాట, ఉంటే ఎస్ అని పెడతారు। ఓకేనా, ఎస్ పైన పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మీకు ఇప్పుడైతే వాటర్ ఐడి నెంబర్ని అయితే అడుగుతుంది అనమాట, వాటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయండి। ఓకేనా, వాటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేశాక ఫిచ్ డీటెయిల్స్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి। ఓకేనా, క్లిక్ చేయగా మనం ఇక్కడ చూడొచ్చు వీ హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ యువర్ ఎంటర్ వాటర్ ఐడి, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్। ఓకే, ప్రొసీడ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట। ఓకే, ఇక్కడ చూడండి ప్రొసీడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। ఓకేనా, అయితే ఇక్కడ చూడొచ్చు మన వాటర్ ఐడి మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ వస్తాయి అనమాట, నేమ్, ఏజ్, జెండర్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట। ఓకే, మన డీటెయిల్స్ అన్ని వస్తాయి, అయితే నెక్స్ట్ అని ఆప్షన్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, మన మొబైల్ నెంబరు, అలాగే మన రిలేటివ్స్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట। ఓకేనా, ఇవైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట, ఫస్ట్ అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి। ఓకేనా, ఎంటర్ చేసాక నెక్స్ట్ మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి। ఓకే, మీ యొక్క మొబైల్ నెంబర్, ఓకే, మీ అలాగే మీ రిలేటివ్స్ మొబైల్ నెంబర్। ఓకేనా, ఓకే, రిలేటివ్స్ది బ్రదర్ ఫాదర్ ఎవరైనా కానీ, ఓకేనా, మీ రిలేటివ్స్కి సంబంధించిన ఏదో ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట। నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అప్లికెంట్, ఓకేనా, అప్లికెంట్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట। ఓకేనా, ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి ఆఫ్ రిలేటివ్, రిలేటివ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది అనమాట। ఓకేనా, ఇది కూడా ఇవ్వండి। ఓకేనా, ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ ఉంటుంది మనకి, ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి ఐ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ చూజ్ ఎనీ వన్. ఓకే, మీరు ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మీరు దీని కొరకు అనుకుంటున్నారని అడుగుతుంది అనమాట। అయితే మీరు ఇక్కడ చూడండి షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ రూల్, అలాగే ఇసీ ఆఫ్ రీప్లేస్మెంట్ ఇపిక్ వితౌట్ కరెక్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట। ఓకేనా, ఈ ఇసీ ఆఫ్ రీప్లేస్మెంట్ ఇపిక్ వితౌట్ కరెక్షన్ అనే ఆప్షన్, ఓకేనా, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చి చూడండి అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఇఫ్ రిప్లేస్మెంట్ ఇపిక్ వితౌట్ కరెక్షన్ అని చెప్పేసి వచ్చి ఫస్ట్ పోగొట్టుకున్నారా, లేదంటే డిస్ట్రాయిడ్ డ్యూ టు రీజన్ బియాండ్ కంట్రోల్ లైక్ ఫ్లడ్, ఫైర్ ఆర్ అదర్ న్యాచురల్ డిజాస్టర్స్. ఓకేనా, కాలిపోయిందా, లేదంటే సంసం ఇంకా వేరే కారణాల చేత తుఫాను ఇలాంటివి వచ్చినప్పుడు చూడండి ముంపుడు గ్రోత్ కదా, ఆ విధంగా ఏమైనా పోయిందా మీ కార్డు, అందుకోసం అప్లై చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆప్షన్ అయితే అడుగుతారనమాట. అది మీరు డిస్ట్రాయిడ్ అనివ్వండి, ఇది ఇచ్చిన లాస్ట్ అని ఇచ్చారు అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు అటాచ్డ్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఓకే, ఎఫ్ఐఆర్ కాపీని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎఫ్ఐఆర్ కాపీ అంటే మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అనమాట, ఇది పెద్ద తలకైన ఉప్పు కాబట్టి మీరు ఇక్కడ డిస్ట్రాయిడ్ డ్యూ టు రీజన్ బియాండ్ కంట్రోల్ అనేది కదా, సెకండ్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి హ్యాపీ రిటర్న్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోండి, టిక్ మార్క్ ఇచ్చాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఇక్కడ వచ్చేసి మన నేమ్ ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట, రామకృష్ణ అలజంగ్ అని చెప్పేసి వచ్చేసింది. అయితే ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనమాట, ఇక్కడ వచ్చేసి మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా,
ఓకేనా. ఈ విధంగా ఇచ్చాక ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ప్రివ్యూలో చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, మొత్తం మనం ఇదివరకు ఇప్పుడు ఎంటర్ చేసిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ షో చేస్తుంది అన్నమాట. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అవన్నీ కూడా ఎంటర్ చేశాం కదా, అవన్నీ కూడా షో చేస్తుంది. మీరు ఒకసారి స్క్రాల్ డౌన్ చేశాక ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఆధార్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేశాం కదా. ఓకేనా, అదన్నమాట. ఇప్పుడు అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. చూడొచ్చు, థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ డేట్. ఈరోజు డేట్ కూడా వచ్చింది. అలాగే యువర్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి మనకు ఒక రెఫరెన్స్ ఐడి కూడా వచ్చిందనమాట. మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అప్లికేషన్ అనేది మీరు అదే మీరు దీన్ని ఈ నెంబర్ని ఎంటర్ చేసి ఎక్కడి వరకు వచ్చిందన్నది ట్రాక్ చేయొచ్చు. ఇది క్లోజ్ చేసేసారండి. ఓకేనా, మీకు ఇక్కడ ట్రాక్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. పైన ఉంది ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన రెఫరెన్స్ ఐడి అలాగే ఈ సెలెక్ట్ స్టేట్ అని ఇది సెలెక్ట్ చేసుకుని ట్రాక్ స్టేటస్ అన్నట్లయితే మనకి షో చేస్తుంది అనమాట. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు వచ్చింది కదా చివరిలో రెఫరెన్స్ నెంబర్, రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ట్రాక్ స్టేటస్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు షో చేస్తుంది. ఓకేనా, మనం సబ్మిట్ చేసిన డేట్ అలాగే బీఆర్ఓ అపాయింటెడ్ అని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి బీఆర్ఓ అపాయింటెడ్. ఓకేనా, ఆ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ వెరిఫైడ్ అవుతుంది అనమాట. చివరిలో యాక్సెప్టెడ్ రిజెక్టెడ్. ఓకేనా, చివరిలో యాక్సెప్ట్ రిజెక్టెడ్ అనేది తెలుస్తుంది అనమాట, మ్యాగ్జిమం యాక్సెప్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకేనా, మీకైతే పోస్ట్లో వస్తుంది అనమాట. ఈ పీవీసీ వాటర్ ఐడి కార్డ్ అనేది మీకు పోస్ట్ మ్యాన్ అయితే ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట. వితిన్ 10 or 15 డేస్, 2 వీక్స్ దగ్గర పట్టదు అనుకుంటాను. ఓకేనా, అదనమాట. రూరల్ ఏరియా అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట, సిటీస్లో అయితే కొంచెం ఎర్లీగా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరైతే పీవీసీ వాటర్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఉంటుంది అనమాట ఆన్లైన్లో. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఏంటంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.